అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికే నేను మీడియా ముందుకు రావడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కొన్ని ఛానల్స్లో కొన్ని కథనాలు భారీగా గొప్ప గొప్ప టైటిల్స్లో, అంటే శ్రీదేవి అనుచరులు పేకాటాడుతున్నారు, శ్రీదేవి పేకాటాడిస్తుంది, అనుచరులు నామ మాత్రమేనా, అసలు లీడర్స్ వెనుకుండి చక్రం తిప్పుతున్నారా, ఇస్పేట్ వెనుక క్వీన్, ఇలాంటి ఎంతో టీఆర్పీ రేటింగ్ పెంచుకునే కథనాలు కంటిన్యూస్గా ధారావాహికలాగా ప్రసారం చేస్తున్నారు. అయితే జరిగిన విషయానికి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, నేను ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి వాస్తవాలు తెలపడానికి రావటం జరిగింది. నా మీద తాడుకొండ నియోజకవర్గ ప్రజలు మా యువ డైనమిక్ సీఎం గారు ఆయన యొక్క మనోభావాలకు కానీ, నన్ను నా మీద పెట్టుకున్న ఆశలు కానీ, ఆయనకి ఎలాంటి అపకీర్తి రాకుండా ఉండటానికే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. 2 రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. అది ఎక్కడ జరిగింది? అది నా నియోజకవర్గంలో జరిగిందా? లేదే, అది పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన విషయానికి శ్రీదేవి పేకాట ఆడిస్తుంది, దీని వెనుక శ్రీదేవి ఉంది అనుకుంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఘటన మీద సమగ్రంగా విచారణ చేయాలని నేను నిన్న ఎస్పీ గారిని కలిశాను, ఐజీ గారిని కూడా కలవడం జరిగింది. అందులో ఎలాంటి లీడర్స్ ప్రమేయం లేదని వాళ్ళు డిక్లేర్ కూడా చేయడం జరిగింది. అయినా కానీ ఆగకుండా ఇలాగ గొప్ప గొప్ప టైటిల్స్తో ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఇన్ని ఈ విధంగా చిత్రవధ చేస్తూ ప్రజల యొక్క, మహిళల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నారంటే ఈ యొక్క మహిళలు లోకం కూడా ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే దీని వెనక ఒక కుట్ర కోణం దాగింది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, ఎవరు ప్రమేయం ఉంది, ఇందులో ఎవరు భాగస్వాములున్నారు, వాళ్ళకి ఏ లబ్ధి కావాలి, ఇదంతా కూడా వెలికి తీయాలని కూడా నేను అడగటం జరిగింది. త్వరలో నేను డీజీపీ గారిని కూడా కలుస్తా. అసలు డాక్టర్ అంటే ఎవరు? ప్రాణాలు పోసేవాడే డాక్టర్. ఎందుకంటే మనం దేవుడి తర్వాత మనం చేతులెత్తి నమస్కరించింది డాక్టర్కే. ఎందుకంటే రోగి ఎప్పుడన్నా చనిపోతున్నప్పుడు బ్రతకాలని ఆశ ఉంటుంది, ఆశకి శ్వాసే వైద్యం. అలాంటి వైద్య వృత్తిలో మానవ సేవే మాధవ సేవ అని నేను తలచి గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో ఛానల్స్లో, అంటే 20 ఛానల్స్ పైన 2000 నుంచి 3000 హెల్త్ ప్రోగ్రామ్స్ చేశాను. నాకు వైద్యరత్న, వైద్య విద్వాన్, అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్, వైద్య శిరోమణి అవార్డ్స్ అని చాలా కూడా అవార్డ్స్ రావటం, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు ఎంతో పాపులర్ డాక్టర్గా అండ్ టాప్ 10 డాక్టర్స్లో నా పేరుంది. అలాంటి నన్ను, అంటే మహిళా ఎమ్మెల్యేని అసలు చెప్పడానికి కూడా నాకు చాలా బాధేస్తుంది. అసలుకి ఒక మహిళా శాసనసభ్యురాల్ని ఈ విధంగా పేకాట డబ్బులు కొరకు ఆడిస్తుందా? అంటే నాకు, నేను ఒక సర్జరీ చేస్తే నాకు 100,000 రూపాయలు వస్తాయే, నేను ఒక IVF చేస్తే నాకు 3 లక్షలు వస్తాయి, ఇలాంటి దాని కొరకు నేను పేకాట ఆడిస్తున్నానని ఇలా కథనాలు చేస్తున్నారంటే అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అసలు ఎక్కడన్నా మీరు మీడియా అంటే ఏంటి, వాస్తవాలని నిజాలని వెలికి తీయాలి. కానీ ఇలాంటి యాడ్స్ లాగా, మీరు ఒక యాడ్ ప్యాకేజీ లాగా తీసుకొని కొన్ని ఛానల్స్ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాయంటే ఇది ఒక వాస్తవం లాగా, కథలాగా లేదు, ఇది ఒక యాడ్ ప్యాకేజీ లాగా మాటి మాటికి అసలు బ్రేకింగ్ న్యూసెస్. అంటే ఎక్కడో హత్య జరిగిపోయినా, ఎక్కడ మానభంగమైనా, ఎక్కడ డైవోర్స్ కేసులు అయ్యండి, మహిళల మీద ఇంత ఎన్నో అకృత్యాలు, ఘటనలు జరుగుతుంటే ఇవన్నీ వదిలేసి శ్రీదేవి మీదే శ్రీదేవి పేకాట ఆడిస్తుంది అంటే ఏంటి? అసలు సమాజం ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు మీరు ఈ సభ్య సమాజంలో ఉంటున్నారా? ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క బాధ్యత ఇదేనా? ఈ విధంగా డబ్బులు తీసుకొని ప్యాకేజెస్గా అమ్ముడుపోవటమేనా మీది? ఇది దీని గురించి విచారణ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్ కానీ, ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడే నేను మీడియాలో చూడటం చూసింది, న్యూస్ చూడటం జరిగింది. ఆ న్యూస్ ఏంటంటే రోధిస్తున్న ఉండవల్లి శ్రీదేవి, బోర్న ఏడుస్తున్న ఉండవల్లి శ్రీదేవి, మీడియాలో కంటదడి పెట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి అని చెప్పి హెడ్లైన్స్ వస్తున్నాయి. ఇదేంటి ఉండవల్లి శ్రీదేవి గారు కంటదడి పెట్టుకోవడం ఏంటి, ఉండవల్లి శ్రీదేవి గారు బోర్న ఏడటం ఏంటి అని చెప్పి
కొంచెం కిందకెళ్ళి చూడటం జరిగింది. ఆ కొంచెం కిందకెళ్ళి చూసినప్పటికి ఒక చిన్న విషయం బయటపడ్డది. ఆ విషయం ఏంటంటే పేకాట శిబిరాలు నడుపుతూ పట్టుబడ్డ ఉండవల్లి శ్రీదేవి ప్రధాన అనుచరుడు. అమ్మ దీనమ్మ విషయం ఎక్కడా ఉందనుకున్నా, ఇక్కడ విషయం ఏంటంటే ఉండవల్లి శ్రీదేవి గారి యొక్క ప్రధాన అనుచరుడు అంటే పేకాట శిబిరాలు నడుపుతూ పట్టుబడ్డాడు అంటే పోలీసు వారు పట్టుకున్నారంట. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు మీడియా ముందుకు వచ్చి రోదించడం జరిగింది. ఏమనంటే ఆ పట్టుబడ్డటువంటి వ్యక్తి నా మనిషి కాదు, ఆ పేకాట శిబిరాలు నేను నడపడం లేదు, అయినా పేకాట శిబిరాలు నడపాల్సినంత అవసరం నాకు లేదు, నేను ఒకే ఒక్క ఆపరేషన్ చేస్తే అంటే నేను డాక్టర్ నేను కదండి, ఉండవల్లి శ్రీదేవి గారు డాక్టర్ అంటే నేను డాక్టర్ని, నేను ఒక్క సర్జరీ చేస్తే 150,000 వస్తుంది, 2 సర్జరీలు చేస్తే 300,000 వస్తుంది, నాకు అవసరం ఏంటి, నాకు అసలు పని ఏంటి, పేకాట శిబిరాలు నడపాల్సిన అవసరం నాకు లేదని మన ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడటం జరుగుతుందండి మీడియా ముందు. నిజంగా ఉండవల్లి శ్రీదేవి గారు హ్యాట్సాప్ మేడం, మీరు డాక్టర్ హ్యాట్సాప్, మీకు పేకాట శిబిరాలు నడపాల్సినటువంటి అవసరం లేదు. ఒక జనసేన కార్యకర్తగా జనసైనికుడిగా నేనైతే నమ్ముతున్నాను మేడం. అక్కడ పట్టుబడ్డది మీ యొక్క ప్రధాన అనుచరుడు అంటే, పట్టుకున్నది కూడా పోలీస్ శాఖ వారు, ప్రస్తుతం అక్కడ నడుస్తున్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో మీ గవర్నమెంటే, అదే గవర్నమెంట్లో అదే ప్రభుత్వంలో మీరు ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని మీరు ఖండించాలని అర్థమవుతుంది. అవసరమైతే ఒక శ్వేత పత్రం కూడా విడుదల చేయించాలి మేడం. కాకపోతే ఒక జనసైనికుడిగా నాకు చిన్న డౌట్ మేడం, దాన్ని మీరు క్లియర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందు మీరు మొన్న ఒక మీడియా ఇంటర్వ్యూ చూడటం జరిగింది మీది, మీరు అందులో 99 టీవీలో మీడియా ఇంటర్వ్యూలో కూర్చొని మీరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు, ప్యాకేజ్ స్టార్ అని చెప్పి మీరు ప్రస్తావిస్తూ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలియదేమండి, నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు మేడం. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ, పవన్ కళ్యాణ్ అంటే నీతి. మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వానికి కట్టు బానిసాం. ఇప్పుడు పాయింట్ వద్దాం మేడం, మీరు మాట్లాడినటువంటి ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకున్నాడని మీరు నిరూపించగలుగుతారా మేడం? నిరూపించలేరు మేడం. ఎందుకంటే మీరు ఒక సర్జరీ చేస్తే 100,000-150,000 వస్తాయేమో, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క యాడ్ చేస్తే సరిపోతుంది మేడం, 1,00,000,000 వస్తాయి. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి మేడం? దీనికి మీరు సమాధానం చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు చెప్పకపోనా మీ దొరుకు తొత్తులు ఎవరైతే ఉండి దీన్ని విజృంభించడానికి అంటే దీన్ని ముందుకు తీసుకెళ్తూ తోపులు తురాలు తెయ్యి దెయ్యి అంటూ ఉంటారు కదండీ, వాళ్ళైనా చెప్తారేమని ఆశిస్తాను. అదేవిధంగా మేడం, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కదా మేడం, అదే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమా తీస్తే 40,00,000,000 వస్తాయి మేడం. 40,00,000,000 ఇవ్వడానికి కూడా ఈ రోజున ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారు మేడం. అటువంటి వ్యక్తి ఏ విధంగా ప్యాకేజ్ తీసుకుంటాడని మీరు అనుకున్నారు మేడం? మీకు కొంచెం బుర్ర లేదా? లేదా మీరు డాక్టర్ అయినప్పుడు చాలా చదువుకుని ఉంటారు మేడం, ఎడ్యుకేటెడ్, మీరు బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి మీరు డాక్టర్ అయ్యారు, మరి అంత ఇంకిత జ్ఞానం లేకుండా లోక జ్ఞానం లేకుండా ప్యాకేజ్ స్టారని ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు మేడం. మా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేడం. మీరు ఈ మాటల్ని ఖచ్చితంగా వెనక్కి అయితే తీసుకోవాలి మేడం. ఎందుకంటే ఈ రోజున మీరు రోధిస్తూ మాట్లాడుతుంటే ఒక ఆడవారు మాట్లాడితే మాకు చాలా బాధగా ఉంటుంది మేడం. మేము చూడలేకపోతున్నాం మీ ఆవేదన, మీ రోదన. నిజంగా మీరు తప్పు చేయలేదని అనుకుందాం మేడం. ఆ ప్యాకెట్ శిబిరాలు మీవి కాదు మేడం, అక్కడ ఉన్న వ్యక్తి మీ అనుచరుడే, కాకపోతే పట్టుబడ్డ తర్వాత మీ అనుచరుడు కాదు. ఎందుకంటే మేము చాలా చూస్తున్నాం మేడం, పట్టుబడకముందు మీ వాడే, పట్టుబడితే మీ వాడు కాదు. సరే మీ వాడు కాదు, పోలీస్ శాఖ వారే పట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది మేడం అధికారులు ఉంటా? మీదే కదా, మీదే కదా. మీరు ఇప్పుడు ఏం చేయాలి మేడం? నిరూపించండి మేడం, తప్పు చేయలేదని నిరూపించండి. అక్కడ దొరికిన వ్యక్తి మీతో దిగిన ఫోటోలు, మీతో దిగిన వీడియోలు, మీకు జైజేలు కొట్టుకుంటూ మీ వెనకాల జెండాలు పట్టుకుని తిరిగిన
లిస్టుతో సహా మీడియాలో చూపిస్తున్నారు మేడం. మీరు ఎవరికైనా సమాధానం చెప్పగలిగినా, ఎవరినైనా నిలదీయగలిగినా మీడియా నిలదీయండి మేడం. మీడియాలో సమాధానం చెప్పండి మేడం. ఎందుకు ఏడుస్తున్నారు మేడం? తప్పు చేసినోడే ఏడుస్తాడు మేడం. గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తొడుగుకొద్ది మేడం. మీరు తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండండి. ఎందుకు ఏడుస్తున్నారు? మీరు తప్పు చేయలేదు కదా, అతను మీ అనుచరుడు కాదు కదా. ధైర్యంగా ఉండండి. అధికారంలో ఉన్న మీ పార్టీ వారి దృష్టికి తీసుకెళ్ళండి. మీ అధినేత రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళండి. దీనికి న్యాయం చేస్తారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఉంది. 100% న్యాయం జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను మేడం. ఒకవేళ అక్కడ జరగకపోయినా భగవంతుడు అనేవాడు ఒక్కడు ఉన్నాడు మేడం. భగవంతుడు దగ్గర మాత్రం తప్పించుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మరొకసారి రుజువైంది. కంటికి కనిపించని ఆ భగవంతుడు నేను ఎంత మొక్కుతాను, కంటికి కనిపించేటటువంటి నా భగవంతుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అంతే మొక్కుతాను. నా దేశపు జెండా ఎప్పుడు నా రూమ్లో ఎందుకు పెట్టుకుంటానంటే, దేశం భారతీయుడని ఎంత గర్వంగా చెప్తానో, జన సైనికుడని కూడా అంతే గర్వంగా చెప్తాను. ఎందుకంటే నీతి నిజాయితీకి కొమ్ము కాస్తున్నాను మేడం. పవన్ కళ్యాణ్ గారు కొమ్ము కాస్తున్నాను. ఒక అడుగు లేట్ అయినా కానీ మంచి కసక్కని దొరికేశారు మేడం. మీరు కాదు, మీ ప్రధాన అనుచరుడు దొరికేశాడు మేడం. మీరు ఖచ్చితంగా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి మేడం. మీ ప్రభుత్వాన్ని ఖండించాలి, పోలీస్ శాఖ వారిని ఖండించాలి, మీడియా వారిని ఖండించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది మీ అనుచరుడు కాకుండానే మీ అనుచరుడు అని చెప్పి ఫోటోలు విడుదల చేసి మీ అనుచరుడు జెండాలు పట్టుకుని మీ వెనకాల తిరుగుతున్న ఫోటోలతో సహా బయటపెట్టిన మీడియాని మీరు ఖండించాలి. మీ ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ వారు ఏ విధంగా అయితే సపోర్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి లోపలేశారో మీరు వాళ్ళని ఖండించాలి. అవసరమైతే ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసి మీరు తప్పు చేయలేదని నిరూపించుకోవాలి తప్ప మీరు దయచేసి అడగండి మేడం. రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. మీరు ఏడుతుంటే తొట్టుకోలేకపోతున్నాను మేడం. గుండె దబ్ దబ్ లబ్ దబ్ లబ్ దబ్ అని కొట్టుకుంటుంది మేడం. ఇలాగే కొట్టుకుంటే ఏమైపోద్ది అన్న భయం వేస్తుంది మేడం. కొంతసేపు అయితే ఇంకో విధంగా ఎవడ పేరైనా సరే కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మేడం. దయచేసి ఎట్టు పరిస్థితులు మీరు ధైర్యంగా ఉండండి. ఇంకొక చిన్న విషయం, ఎప్పుడైనా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మేడం, నీతి నిజాయితీ ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చు అంతే మేడం, ఖచ్చితంగా గెలుస్తుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది. దానికి శాంపులే ఇది మేడం, ఈరోజు జరిగింది. ఎందుకంటే మీ నోటితో మీరు అన్నారు, మేము నిరూపించాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్యాకేజ్ తీసుకోలేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మా అధినేత ఒక యాడ్ ఇస్తే కొన్ని కోట్లు వస్తే, ఒక సినిమా తీస్తే దగ్గర దగ్గరలో 40 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారు. అది మా అధినేత స్టామినా, మా అధినేత స్థాయి. మీరు సర్జరీలు చేసుకుంటారు, 150,000 సంపాదించుకుంటారు, 300,000 సంపాదించుకుంటారు, అది మీ ఇష్టం మేడం. మీకు అవసరం ఉందా అవసరం లేదా అన్నది కూడా మీ ఇష్టం మేడం. మాకు ఎటువంటి సంబంధం లేదు, మా జనసేన పార్టీకి అసలు సంబంధం లేదు. అది మీ ప్రధాన అనుచరుడని ముద్రేసింది మాత్రం మీడియా వారు, పోలీసు వారు, మరియు మీ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదని నిరూపించుకోండి. ఎందుకంటే మీరు ధైర్యవంతులు మేడం. మీ గుండె ఎప్పుడు మై లబ్ధబ్ లబ్ధబ్ అని కొట్టుకుంటే మీ గుండెకాయలు మాత్రం డాక్టర్ అయినా కానీ అదేదో కొట్టుకుంటుంది అంటే ఆ పేరు ప్రస్తావించడం నాకు ప్రస్తుతం అయితే లేదు. ఒక మాట, పశ్చిమే సవాల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పనిచేస్తామంటూ సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఒకే మాట చెప్తున్నా, ఖబర్దార్. గుర్తుపెట్టుకోండి, మీరు నేను చెప్పిన దాన్ని నిరూపించగలిగితే నేను కార్డు చూపించి మాట్లాడుతున్నా, నా గుర్తింపు కార్డు. జన సైనికుడిగా ధైర్యంగా మీసం మెలేసి మీరు కూడా మీ కార్డు చూపించి మీ పేరు మీ ఊరు పేరు ప్రస్తావించి అప్పుడు మాట్లాడండి, అప్పుడు ఒప్పుకుంటా. అంతేగాని పనికి మాలిన బూతులు పెట్టడాలో ఇటువంటి చిల్లర మానేయండి. ఎందుకు దరిద్రం అటువంటి పట్టించుకోకండి. ఎందుకంటే ఒక ఆడావిడి ఉండవల్లి శ్రీదేవి గారు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉండి నేను ఈ లైవ్ పెట్టడం జరిగింది. ఒక జన సైనికుడిగా ఆవిడి బాధను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మేడం. మీరు భయపడకండి, బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తుంది. మీరు తప్పు చేయలేదంటే మీరు గెలుస్తారు. ఇంకొక విషయం, ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు కొంచెం నోరు అదుపులు పెట్టుకుని మాట్లాడండి మేడం. లోక జ్ఞానంతో మాట్లాడండి మేడం, ఇంకిత జ్ఞానంతో మాట్లాడండి మేడం. అది రెండు లేకుండా మాట్లాడితే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది మేడం. ఈరోజు మీరు అల్లరావడానికి, హాస్యాస్పదంగా మిమ్మల్ని చూసి అందరూ నవ్వడానికి కారణం మీరు మాట్లాడినటువంటి మాటలే మేడం. మీరు మాట్లాడే ముందు కొంచెం అదుపులు పెట్టుకుని
నీట్గా మాట్లాడితే బాగుంటుంది. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఆ జగన్మాతను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఆ దేవుడు ఆ జగన్మాత మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, నీతి నిజాయితీకి నిలవెత్తే నిదర్శనం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తుంది, మరోసారి గెలిచాం. భారత్ మాతా కీ జై. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.